నేను పట్టుకెళ్ళింది అరౌండ్ 2,50,000 ఆఫ్రికా ట్రిప్ కి. ఛానల్ స్టార్ట్ చేసింది 2021 లో స్టార్ట్ చేసా. సో ఇప్పుడు ఇదిలాగా రికార్డ్ చేసుకున్నాం అనుకోండి, ఈ చేతిలో ఈ స్టిక్ కనిపించదు అనమాట. కొన్ని రీజన్స్ వల్ల తిరిగి ఇండియా రావాల్సి వచ్చింది. ఇంతవరకు వస్తుంది అనమాట, మనంత హైట్ ఉంటుంది చూసారా అంత వచ్చింది. అసలు నేను ఆఫ్రికా ట్రిప్ లో ఎంత సంపాదించాను, 1 వీక్ మలేషియా ట్రిప్ లో జరిగిన బెనిఫిట్ ఒకటి ఉంది అండ్ లాస్ కూడా ఉంది. ఇలాంటి పర్పస్లకి బాగుంటుంది కానీ బ్లాగింగ్ అయితే ఇది పనికిరాదు. సో ఇంట్లో కూడా ప్రెషర్ ఎక్కువగానే ఉంది, ఇంకా ఇంకెంతకాలం ఇలా తిరుగు. ఇప్పుడు అమ్మ 30,000 తక్కువ కదా అని చెప్పి ఇంకా అటెంప్ట్ అయ్యి. సో మనంత హైట్ అక్కడ పెట్టేసి మనం టైమర్ పెట్టేసి మనంతటి మనమే గింబల్. DJI 6 అనమాట ఇది, రోడ్ వైర్లెస్ GO 2, DJI Mic 2 అనమాట. సో ఆపిల్ మ్యాక్బుక్ ప్రో M3 చిప్ ఇది, ఉలాన్జీ MT44. క్వాలిటీ బాగోకపోయినా సరే ఈ బ్యాగ్ పట్టుకునే తిరుగుతాను నేను, ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెసెంట్ మనం మహారాష్ట్ర ముంబైలో ఉన్నాం అండ్ థంబ్నైల్ ఆల్రెడీ చూసే ఉంటారు, మీకు అర్థమైపోయి ఉంటుంది మ్యాటర్. సో ఈ వీడియోలో అయితే నేను 2 టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నా. ఫస్ట్ది, నా దగ్గర ఎదురుగా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ, ఇలా పేరు చేసి పెట్టా. సో నా దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్, అంటే నేను ట్రావెలింగ్కి ఏమేమి యూజ్ చేస్తాను అవి. అండ్ 2వ టాపిక్, అసలు నేను ఆఫ్రికా ట్రిప్లో ఎంత సంపాదించాను, ఇప్పటివరకు నాకు యూట్యూబ్ నుంచి ఎంత వచ్చాయి అని చాలామంది అడిగారు. ఇన్స్టాగ్రామ్లో కానీ లైక్ యూట్యూబ్లో కూడా కొందరు అడిగారు, బ్రో మీరు ఎంత తిరుగుతున్నారు కదా, మీకు డబ్బులు ఎలా వస్తున్నాయి, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి. సో ఆ టాపిక్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ముందుగా అయితే మనం నా దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ వీడియో మీ వరకు రావాలన్నా మెయిన్గా వీడియో బ్లాగ్ చేయాలి అండ్ ఎడిట్ చేయాలి. సో ఫస్ట్ అయితే ఆర్ట్ గురించి మాట్లాడుకుందాం. నేను రీసెంట్గా ఆఫ్రికా ట్రిప్ వరకు కూడా యూజ్ చేసింది అయితే GoPro 9. ప్రజెంట్ ఇప్పుడు కూడా రీసెంట్ 13 కూడా వచ్చేస్తుంది GoPro Hero 13, బట్ నేను ఇంకా 9 వాడుతున్నా. అది తీసుకుందాం అనుకున్నా బట్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. ప్రజెంట్ అయితే మన దగ్గర బడ్జెట్ అంతా ఆరిపోయింది అనమాట, సో అందుకే తీసుకోలేదు. అండ్ ఈ GoPro 9 అయితే నేను ఆల్మోస్ట్ ఇది కొనేసి 3.5 ఇయర్స్ అవుతుంది, మేబీ 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నా, చాలా అంటే చాలా బాగుంది అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే ఈ 12, 13, 11 ఈ రీసెంట్గా వస్తున్నాయి కదా, ఇవైతే డైరెక్ట్గా మనం షూట్ చేసినప్పుడే అదే ఎన్హాన్స్ చేసుకుంటుంది, లైటింగ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇది ఏంటంటే ఫుటేజ్ డార్క్గా పడుతుంది GoPro 9, అండ్ అది మళ్ళీ మనం ఎడిటింగ్లోకి వచ్చాక దాన్ని కలర్ గ్రేడ్ చేసుకొని లైటింగ్ పెంచుకొని ఇదంతా చేయాల్సి వస్తుంది. సో GoPro 9 ఇప్పుడై ఒకప్పుడైతే బాగుండేది, ఇప్పుడు వస్తున్న కెమెరాలతో కంపేర్ చేసుకుంటే ఇది అంత బాగాలేదు GoPro 9. అండ్ దీంతోపాటు నేనైతే 2 బ్యాటరీస్ ఎక్స్ట్రా తీసుకున్నా, ఎందుకంటే ఎక్కువసేపు రాదు, మహా అయితే ఒక 1.5 అవర్ నుంచి 2 అవర్స్ వస్తుంది అండ్ హీట్ అయిపోతుంది బేగా GoPro ఎండ్లో షూట్ చేసినప్పుడు. అండ్ ప్రతిదీ ఎక్స్పెన్సివే. నేను కొన్నప్పుడు ఈ GoPro 9 ఆల్మోస్ట్ 32,000 కొన్నా, అండ్ ఇప్పుడు ఎంత ఉందో మరి అరౌండ్ 26 ఎంత ఉంది, అంతే తగ్గింది ఇప్పుడు ప్రైస్. అండ్ బ్యాటరీలు కూడా అంతే, ఎక్స్ట్రా 6,000 పెట్టేసి ఎక్స్ట్రా 2 బ్యాటరీస్ ఇది తీసుకున్నా, ఈ బ్యాటరీస్ని ఛార్జ్ చేసుకోవడానికి ఇది. అండ్ ఇంత చిన్నగా కనిపిస్తుంది కదా, ఇది మైక్ అడాప్టర్, ఇది GoPro కి ఇది లేదనుకోండి, సో మనం మైక్ కనెక్ట్ చేసుకోవడం అవ్వదన్నమాట. సో ఈ GoPro అడాప్టర్ ఎంత ఉంటుంది గెస్ చేయండి. ఇది కూడా అంతే సేమ్ 5,000, ఇది కూడా ఇంత చిన్న కేబుల్ కూడా 5,000. అండ్ ఇది GoPro మౌంట్ అనమాట, ఎందుకంటే మనకి GoPro మైక్ అనేది ఎక్కడ పెడతాం, సో ఇక్కడ ఎక్కడ స్పేస్ ఉండదు పెట్టడానికి, అయితే చేతితో పట్టుకోవాలి, సో అది వ్లాగింగ్ చేసినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా. సో GoPro మౌంట్ అయితే కావాలి. నేనైతే ఉలాన్జీ ఎక్కువ వాడుతూ ఉంటాను, ఎందుకంటే ఇది కొంచెం క్వాలిటీ బాగుంటాయి అన్నమాట. సో ఉలాన్జీ GoPro మౌంట్ ఇది. ప్రతి ట్రావెలర్కి, ఇండియాలో ట్రావెల్ చేస్తే పర్లేదు, ఒకవేళ ఇంటర్నేషనల్ ట్రిప్ చేద్దాం అనుకున్న ప్రతి ట్రావెలర్కి కావాల్సింది యూనివర్సల్ అడాప్టరు. సో ఏ ట్రిప్కి వెళ్ళినా సరే ఒక మంచి క్వాలిటీ యూనివర్సల్ అడాప్టర్ అయితే ఉంచుకోండి, ఎందుకంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకమైన పోర్ట్స్ ఉంటాయి. సో అవి మనం ఛార్జ్ చేసుకోవాలంటే మళ్ళీ అప్పటికప్పుడు అడాప్టర్ అయితే కొనుక్కోలేము కదా సడన్గా కావాల్సి వస్తే. అండ్ సో అందుకనే వెళ్ళే ముందే యూనివర్సల్ అడాప్టర్ అయితే తీసుకోండి. ఇప్పుడు మెయిన్ మనం ఎడిటింగ్ చేయాలనుకుంటే నేనైతే యూజ్ చేసేది యాపిల్ మ్యాక్బుక్, ఇదైతే M3 చిప్, సో మ్యాక్బుక్ ప్రో అనమాట 14 ఇంచ్. సో ఇది నాకు ఎంత ప్రైస్ పడిందని చెప్పే ముందు ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ దీని ప్రైస్ అంతా చెప్తా. ఇండియాలో అయితే అరౌండ్ 1,70,000 ఉంది 512 GB. అండ్ నేనైతే ఏం చేశానంటే మలేషియాలో తీసుకున్నా,
ఎందుకంటే ఇక్కడతో కంపేర్ చేస్తే మనకి అక్కడ నాకు మలేషియాలో 1,35,000 వచ్చింది. సో ఆల్మోస్ట్ 30,000 దాకా తగ్గింది, 30-40,000 దాకా తగ్గింది ఆల్మోస్ట్. సో నేను అందుకే అక్కడ తీసుకున్నా. అండ్ ఇంటర్నేషనల్ వారంటీ ఇస్తారు యాపిల్ ప్రోడక్ట్ కాబట్టి. సో మనం వేరే కంట్రీలో కొంటున్నాం ఏంటని చెప్పి భయపడక్కర్లేదు, ఎందుకంటే నేను మ్యాక్సిమం ఇక్కడ ఉన్న చాలా వరకు గ్యాడ్జెట్స్ అన్నీ నేను ఇంటర్నేషనల్ అంటే వేరే కంట్రీస్లో కొన్నవే. సో మ్యాక్బుక్ ఇది అండ్ మ్యాజిక్ మౌస్, ఇది కూడా ఎంత పొట్టిగా ఉంది కానీ దీని రేట్ కూడా అంత గట్టిదే. ఇప్పుడైతే యూజ్ చేసే ట్రైపాడ్ అయితే ఇది ఉలాన్జీ MT44. మెయిన్గా ఇది నాకు ఎందుకు బాగా ఇష్టం అంటే గోప్రో ఫిట్ చేసుకోవాలనుకుంటే ఇది డైరెక్ట్గా ఇలాగ ఇక్కడ మౌంట్ ఉంది కదా, డైరెక్ట్గా ఫిట్ చేసేసుకోవచ్చు. లేదు అనుకుంటే మొబైల్ మనం మొబైల్ మొబైల్ పెట్టేసి వాడుకోవాలనుకుంటే, సో ఇలా క్లిప్ ఉంది కదా ఇది తీసేసి ఇక్కడ మొబైల్ పెట్టేసి వాడుకోవచ్చు. అండ్ మనం కావాలనుకుంటే ఇలా బ్లాగింగ్ చేసినప్పుడు లేదంటే యూజ్ చేసుకున్నప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఒకవేళ మనకి సోలోగా ఉన్నాం ఎవరు ఫోటో తీసేవాళ్ళు లేరు, సో అలాంటప్పుడు ఏంటంటే ఇది చాలా ఇంతవరకు వస్తుంది అన్నమాట, మనంత హైట్ ఉంటుంది చూసారా అంత వచ్చిందో. సో మనంత హైట్ అక్కడ పెట్టేసి మనం టైమర్ పెట్టేసి మనంతటి మనమే సింగిల్గా ఉన్నప్పుడు ఫోటోలు తీసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది, అందుకే ఇది తీసుకున్నా. ఎందుకంటే నేను చేసే చాలా ట్రిప్స్ అన్నీ సోలోగానే వెళ్తా కదా, సో అందుకనే ఇది Insta360X3 అన్నమాట. ఇది నేను దుబాయ్లో తీసుకున్నా లాస్ట్ ఇయర్. సో అప్పట్లో ఇది మంచి కెమెరా, ఇప్పుడు కూడా మంచి కెమెరానే, బట్ ఇంకా లేటెస్ట్ వర్షన్స్ అయితే వచ్చేసాయి కదా. సో Insta360 విత్ ఇది మ్యాజిక్ స్టిక్ అన్నమాట. దీంతో యూజ్ ఏంటంటే ఇప్పుడు ఇదిలా కనెక్ట్ చేసేసాం అనుకోండి, ఐ మీన్ ఇది ఇలా దీనికి మౌంట్ చేసేసి ఇది కూడా అంతే ఇలా వాడుకోవచ్చు. ఈ కెమెరానా అండ్ ఈ ట్రైపాడ్ ఈ రెండు ఎలా యూజ్ అవుతాయి అంటే మనం సోలోగా ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ఇదిలాగా రికార్డ్ చేసుకున్నాం అనుకోండి, ఈ చేతిలో ఈ స్టిక్ కనిపించదు అన్నమాట. సో ఓన్లీ కెమెరా కనబడుతుంది, అంటే మన ఎవరో మనకి వీడియో తీస్తున్నట్టు కనబడుతుంది తప్ప మనంతటి మనం వీడియో తీసుకుంటున్నట్టే ఉండదు. సో నాకు అందుకే Insta360 బాగా ఇష్టం, మంచిగా వస్తుంది, మొత్తం 360 degrees వ్యూ వస్తుంది డ్రోన్ లాగా. సో ఇదైతే నాకు అరౌండ్ 48,000 పడింది నేను దుబాయ్లో తీసుకున్నప్పుడు. మరి ఇప్పుడు ప్రైస్ ఎంత ఉందో అరౌండ్ ఇప్పుడు కూడా అంతే ఉందనుకుంటా, 43-45,000 దాకా ఉంది ప్రైస్ ఇప్పుడు. బట్ నేను తీసుకున్నప్పుడు అయితే అరౌండ్ 48-50 ఆ లోపు పడింది. అప్పట్లో ఇది 55,000 దాకా ఉండేది, బట్ దుబాయ్లో తీసుకున్నా కాబట్టి 5,000 తగ్గింది. అండ్ ఈ కెమెరా ఏంటంటే మిర్రర్లెస్ సోనీ ఆల్ఫా A6000. సో దీంతో పాటు మనకి ఈ ఎక్స్ట్రా లెన్స్ కూడా ఇచ్చారనమాట. సో ఇదైతే 16-50mm లెన్స్. సో ఇదైతే 55-210 లెన్స్. సో ఇది లాంగ్ లెన్స్ అండ్ ఇది డైరెక్ట్గా దీంతోనే ఉంటుంది అనమాట కనెక్ట్ చేసి, ఇది షార్ట్ లెన్స్. అండ్ ఈ మిర్రర్లెస్ కెమెరా నేను వ్లాగింగ్కి అయితే పనికిరాదు, ఎందుకంటే స్టెబిలిటీ ఉండదు అస్సలు. దీన్ని అయితే మనం నార్మల్గా మంచి ఫొటోస్ తీసుకునే లొకేషన్స్లో ఉన్నప్పుడు, ఏదైనా మంచి లొకేషన్కి వెళ్ళినప్పుడు ఫోటో తీసుకోవడానికి అయితే బాగా యూజ్ అవుద్ది కెమెరా. లైక్ ఇంట్లో ఫంక్షన్స్ కానీ ఇలాంటి పర్పస్లకు బాగుంటుంది, కానీ వ్లాగింగ్ అయితే ఇది పనికిరాదు. సోనీలోనే ఇంకా మంచి మంచి ఉన్నాయి, ZV Mark I కానీ ఇలాంటివి కొన్ని ఉన్నాయి కెమెరాస్, అవి అయితే మంచి వ్లాగింగ్కి పనికొస్తాయి. అండ్ ఇదైతే లాంగ్ లెన్స్ ఇప్పుడు ఇది. సో DJI గింబల్, ఇది ట్రైపాడ్లో కాకుండా నార్మల్గా మనకి స్టెబిలిటీ కావాలనుకుంటే దీన్ని యూజ్ చేసుకుంటే మంచిగా స్టెబిలిటీ ఉంటుంది గింబల్. DJI 6 అనమాట ఇది. ఇది కూడా ఆల్మోస్ట్ కొనేసి 8-9 months అయిపోతుంది, సింగపూర్లో తీసుకున్నా ఇది నేను డ్యూటీ ఫ్రీలో. సో అరౌండ్ 10,000 పడింది నాకు ఇది. రోడ్ మైక్ అనమాట, రోడ్ వైర్లెస్ Go 2. సో రిసీవరు రెండు ట్రాన్స్మిటర్స్. ప్రజెంట్ అయితే నేను యూజ్ చేసేది ఇది. అండ్ రీసెంట్గా ఇంకొక మైక్ తీసుకున్నా, అది కూడా చూపిస్తా. సో ఇది సింగిల్ ఒక మైక్ ఒక రిసీవర్ కూడా ఉంటుంది. సో ఇదైతే అరౌండ్ 22,000 దాకా పడుతుంది. అండ్ ఈ మూడు లైక్ ఇలాగా కాంబో అనుకోండి, ఇదైతే అరౌండ్ నేను 26,000 కొన్నా. ఇప్పుడు కూడా ప్రైస్ ఆల్మోస్ట్ అలానే ఉందనుకుంటా, బట్ ఇప్పుడైతే DJI మైక్స్ వచ్చేసాయి, అవి అయితే ఇంకా ఈజీ టు యూజ్ అండ్ మంచిగా ఉన్నాయి. ఇది కూడా బాగానే ఉంది, బట్ అది అవి సింపుల్, ఇంకా DJI సిమ్ మైక్స్ కనెక్ట్ చేసుకోవడం సింపుల్. ఐఫోన్కి వాడాలనుకుంటే, సో ఇది ఉంది కదా ఈ చిన్న కేబుల్ 3.5mm జాక్ అనుకుంటా ఇది. సో ఇది అయితే పక్కగా కొనుక్కోవాలి మళ్ళీ సపరేట్గా. ఇది ఇటువైపు కనిపిస్తుంది కదా సిల్వర్ కలర్ హెడ్, ఇటువైపు బ్లాక్ కలర్ది. సో దీనికి మన ఐఫోన్ ఇది ఉంది కదా, ఇదైతే కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకొని ఇది ఐఫోన్కి కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తుంది అదే ఐఫోన్తోనే రికార్డ్ చేస్తున్నా. అండ్ ప్రజెంట్ ఆ గోప్రోలో వీడియో బ్లాక్గా వస్తుందని చెప్పి నేనైతే ఎక్కువ ఐఫోన్తోనే రికార్డ్ చేస్తున్నాను వీడియోస్ అన్నీ.
సో మన దగ్గర ఉన్న మైక్స్ ఇవి. అండ్ ఒకవేళ గోప్రో కనెక్ట్ చేసుకుని అనుకోండి, సో ఈ కేబుల్ పక్కన పెట్టేసి ఈ కేబుల్ వాడుకోవాలన్నమాట. రెండు సైడ్లు చూడండి బ్లాక్ హెడ్సే ఉన్నాయి. సో ఈ కేబుల్ అనమాట 3.5 mm జాక్ అంటారు దీన్ని. మైక్ డీజే మైక్ 2 అనమాట. అండ్ ఇదైతే చాలా బాగుంటుంది. అండ్ ఇక వాడుతున్నా కదా ప్రజెంట్ యూజ్ చేసేది అదే. దీంట్లో కూడా మనకి రెండు మైక్లు వస్తాయి. అండ్ ఒకటి ఐఫోన్ది డైరెక్ట్గా పిన్ వచ్చేస్తుంది, అది డైరెక్ట్గా మైక్ కనెక్ట్ డైరెక్ట్గా మొబైల్కి కనెక్ట్ చేసుకుని వాడేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి సీ టైప్ అనమాట, మనం ఆండ్రాయిడ్ ఫోన్కి కూడా కనెక్ట్ చేసుకోవడానికి డైరెక్ట్గా వాళ్ళే కేబుల్ ఇచ్చారు. ఇది చాలా ఈజీ టు యూజ్. ఫస్ట్లో కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, నాకు కూడా ఫస్ట్లో ఏం అర్థం కాలేదన్నమాట వాయిస్ రికార్డ్ అవుతుందా అవ్వట్లేదని. బట్ ఇప్పుడైతే క్లియర్గానే ఉంది. అండ్ ఇది అవుట్డోర్లో కూడా మంచిగా వర్క్ అవుతుంది అనమాట. నాకైతే రోడ్ మైక్ నచ్చింది, బట్ ఇదైతే దానికన్నా బెటర్ వర్షన్ అని చెప్పొచ్చు. అంటే ఈజీ యూజ్ ఇది అయితే డీజే మైక్. సో ఇదైతే తెలిసిందే కదా ప్రతి ట్రావెలర్కి లేకపోతే ప్రతి ఒక్కరికి అవసరమైందే. సో 30,000 mAh ఎంఐ ఇది పవర్ బ్యాంక్ ఎంఐ. సో ఆల్మోస్ట్ ఇది తీసుకుని నేను 5 years అయిపోతుంది, స్టిల్ ఇప్పటికీ యూజ్ మంచిగా యూజ్ అవుతుంది. అందుకే ఇది చూపిస్తున్నాను, లేదంటే ఇది పెద్ద కొత్త గ్యాడ్జెట్ ఏం కాదు. సో పవర్ బ్యాంక్ 30,000 mAh ఎంఐ ఇది చాలా బాగుంటుంది. అండ్ సోలో ట్రావెలింగ్లో తెలిసిందే కదా ఒక్కడమే ఉన్నప్పుడు చాలా బోర్ అనిపిస్తుంది. సో అలాంటప్పుడు పాటలు వేయడానికి స్పీకర్ అయితే తీసుకున్నా. ఇదైతే JBL ఫ్లిప్ 5 10,000 పడింది ఇది ఆల్మోస్ట్. ఆ ప్రైజులు చెప్పడం మర్చిపోయాను కదా. సో డీజే ఈ మైక్ ఉంది కదా, ఇదైతే 32,000 పడింది. అండ్ కెమెరా ప్రైస్ చెప్పడం మర్చిపోయాను కదా. సో నాకు ఈ సోనీ కెమెరా కొనేసి ఆల్మోస్ట్ 2.5 years అయిపోతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి నాకు 66,000 పడింది అప్పుడు. మరి ఇప్పుడు ఇది చాలా తక్కువ ప్రైజే ఉండొచ్చు, మేబీ 55 or 40 ఉంటుందేమో ఇప్పుడు దీని ప్రైజ్. సో అది. అండ్ ఇది ఉంది కదా ఇందాక దీని ప్రైజులు చెప్పడం మర్చిపోయా, అందుకే మళ్ళీ చెప్తున్నా. సో ఈ ఉలాన్జీ MT44 దీని ప్రైజ్ అయితే ఇది నేను మలేషియాలో తీసుకున్నా, 2,000 పడింది నాకు. ఇదైతే మన ఆన్లైన్లో కూడా దొరికేస్తుంది ఫ్లిప్కార్ట్లో అరౌండ్ 2,500 ఎంతో ఉంటుంది ఇది. బట్ ఇదైతే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట, మంచిగా వాడుకోవచ్చు. ప్రతి ట్రిప్లోని మన మెమరీస్ దాచుకోవడానికి మన ఫోన్ అయితే సరిపోదు, సో పక్కగా హార్డ్ డ్రైవ్లనే ఉండాలి. సో నా దగ్గర అయితే ప్రజెంట్ 3 ఉన్నాయి. ఇదైతే 5 TB అండ్ ఈ రెండో అయితే 2 TB అనమాట. ఇది 5 TB అయితే నాకు అరౌండ్ 10,000 పడింది. అండ్ ఇదైతే 5,000 అనమాట, 2 TBది మనకు 5,000 rupees పడతాయి. సో హార్డ్ డ్రైవ్స్ చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి. అండ్ దీనికి సంబంధించి మనం ఆల్రెడీ ఒక 30 minutes వీడియోనే చేసాం. సో డీజే మినీ 4 Pro రీసెంట్గానే మలేషియాలో తీసుకున్నా. అండ్ దీని ప్రైస్ కూడా చెప్పాను 86,000 పడింది. అండ్ ఇండియాలో దీని ప్రైస్ ఆల్మోస్ట్ 1,20,000 ఉంది, మనకి 35,000 దాకా తగ్గినట్టే, చాలా హ్యాపీ. సో దీంతో అండ్ దీనికి సంబంధించి కొన్ని డ్రోన్ షాట్లు కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేశా ఈ ట్రిప్లో. ఒకవేళ ఎవరైనా ఈ డ్రోన్కి సంబంధించిన వీడియో చూడకపోతే చూడండి, ఎందుకంటే డీటెయిల్ రివ్యూ చేశాను దీనికి. అండ్ మళ్ళీ ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు. సో ఇది మన దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్. ఇంకొకటి మెయిన్ మర్చిపోయా, 100 liters బ్యాగ్ ఇది, 105 liters బ్యాగ్. చాలా ఎక్కువ క్లాత్స్ పడతాయి, చాలా ఎక్కువ లగేజ్ పడుతుంది ఇందులో. బట్ దీంట్లో క్లాత్ అనేది అంత క్వాలిటీగా లేదనమాట, ఈజీగా చిరిగిపోతుంది. కానీ ఈ బ్యాగ్ ఎందుకు ఫేవరెట్ అని కూడా నేను చెప్తా. అండ్ ఈ పైన కనిపిస్తుంది కదా ఈ బుడ్డి బ్యాగ్, దీన్ని మనం డిటాచ్ చేసేయచ్చు, ఇలాగా డిటాచ్ చేసేసి వాడుకోవచ్చు. అండ్ నేను ఈ బ్యాగ్ కంగారు పడి ఏం చేశానంటే, నేను వెళ్ళిన కంట్రీస్ అన్నీ, సో ఇలాగ వెళ్ళిన ప్రతి కంట్రీ నుంచి ఒక బ్యాడ్జ్ తెచ్చి ఇది ఈ బ్యాగ్కి అటాచ్ చేయించుకున్నాను అనమాట, ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి టైలర్తో ఇలా నా పేరు రాయించుకొని. సో అందుకని నాకు ఈ బ్యాగ్ ఇష్టం. క్వాలిటీ బాగోకపోయినా సరే ఈ బ్యాగ్ పట్టుకునే తిరుగుతాను నేను, ఎందుకంటే చాలా మెమరీస్ ఉన్నాయి ఈ బ్యాగ్తో. చూస్తున్నారు కదా నేను వెళ్ళిన కంట్రీస్. అండ్ ఈ ఆఫ్రికా ట్రిప్కి వెళ్ళా కదా, అవి నాకు బ్యాడ్జెస్ తెచ్చుకోవడం మర్చిపోయా, సో అందుకని చెప్పి యాడ్ చేసుకోలే. బట్ నెక్స్ట్ ట్రిప్లో అయితే వెళ్ళినప్పుడు తెచ్చుకొని యాడ్ చేసుకుంటా, యాడ్ చేసుకుని చక్కగా ఈ బ్యాగ్ని అయితే ఇంట్లోనే దాచేసుకుంటా, ఎందుకంటే ఈ బ్యాగ్తో ఇంకా ట్రావెలింగ్ చేయలేము, ఎంత పెద్ద బ్యాగ్. సో నా ప్రతి ట్రిప్లో నేను ఫేస్ చేసే ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ బ్యాగ్ 20-25 kg మోసుకెళ్ళావు అన్ని బస్తాలు. సో నా భుజాలు లాగేసావు అనమాట అది మొయ్యలేక. అండ్ ఇవి నా దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ గురించి అయితే మీకు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అవి ఎలా వర్క్ చేస్తాయి అనేది కూడా చెప్తే ఇంకా వీడియో 1 గంట అయిపోతుంది. సో ఓవరాల్ వ్యూ అయితే చెప్పాను నా దగ్గర ఏవో ఉన్నాయో. ఇది టెక్ ఛానల్ ఏం కాదు, బట్ నా దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ అని మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియోలో యాడ్ చేశాను.
అండ్ మన రెండో టాపిక్ మన మెయిన్ టాపిక్ ఈ వీడియోలో చేయడానికి కారణం ఏంటంటే, సో చాలామంది అడిగారు ఏంటి బ్రో ఎంత ఇన్కమ్ వచ్చింది, ఆఫ్రికాలో ఫుల్గా సంపాదించావా, ఆఫ్రికాలో ఇది అది మొత్తం బోల్ డబ్బులు వచ్చేసినట్టున్నాయి ఇది అది అని అన్నారు. బట్ అసలు ఆఫ్రికాలో ఎంత వచ్చింది ఏంటి అనేది క్లియర్గా చెప్తా. నేను ఛానల్ స్టార్ట్ చేసింది 2021లో స్టార్ట్ చేశా, బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో అప్పుడప్పుడు పోస్ట్ చేయడం తప్ప రెగ్యులర్గా కంటెంట్ అయితే నేను ఎప్పుడూ పోస్ట్ చేయలేదు. ఎప్పుడు బద్దకించేసి వీడియోలన్నీ అలానే దాచిపెట్టుకున్నా, ఒకటి కూడా పోస్ట్ చేయలేదు. అండ్ ఇప్పుడు అవి పోస్ట్ చేద్దామంటే హార్డ్ డ్రైవ్లో నేను చెక్ చేసినప్పుడు అన్నీ కలిసిపోయానమాట, అన్ని కంట్రీస్వి. సో ఏది ఎక్కడ ఏ వీడియో ఎక్కడ ఉందో ఏంటో ఏం అర్థం కాక ఇంకా ఆ వీడియోస్ అన్నీ అలాగే వదిలేసా. ఏవో అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు అయితే చెక్ చేసుకోవడానికి తప్ప పోస్ట్ చేయడానికి అంత టైం ఉండట్లేదు, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ట్రిప్స్ వేస్తూనే ఉన్నా. సో ఇంట్లో కూడా ప్రెషర్ ఎక్కువగానే ఉంది, ఇంకెంతకాలం ఇలా తిరుగుతావు అని ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మనకి యూట్యూబ్ నుంచి పెద్దగా వచ్చేది కూడా ఏం లేదు. ఇప్పటి వరకు నేను తిరిగిన ప్రతి ట్రిప్ నేను పెట్టుకొని తిరిగింది తప్ప నాకు వచ్చింది ఏం లేదు. సో ఇప్పటి వరకు అయితే నేను 15 కంట్రీలు తిరిగా, స్టార్టింగ్ విత్ కజాకిస్తాను. అండ్ నా డ్రీమ్ వచ్చేసి మినిమం 100 కంట్రీస్ అయినా తిరగాలనేది నా డ్రీము. చూద్దాం కుదురుద్దో లేదో, ఈ యూట్యూబ్ అనేది ఒక కెరీర్గా చూస్ చేసుకున్నా, అంటే ఏదో ఎర్న్ చేసేద్దాం, బిల్డింగ్లు కట్టేద్దాం, కార్లు కొనేద్దాం ఇలా ఏం కాదు. జస్ట్ నా ట్రావెలింగ్కి సపోర్ట్ చేస్తే చాలు యూట్యూబ్ ద్వారా, తిరిగినంతకాలం తిరగాలి అని చెప్పి అనేసి అనుకున్నా. సో చెప్పినట్టుగా అసలు నాకు ఎంత వచ్చింది అనేది చెప్పే ముందు అసలు ఎంత ఖర్చు అయింది అనేది చెప్తా. నేను ఆఫ్రికా ట్రిప్ అనేది మేలో స్టార్ట్ చేశాను, మే 22. సో మే 22 అండ్ నేను టిల్ ఆగస్ట్ 1st week వరకు నేను ఆఫ్రికాలోనే ఉన్నా. 5 కంట్రీస్ అయితే తిరిగాము ఈస్ట్ ఆఫ్రికాలో. సో ఈ 5 కంట్రీస్కి ఆల్మోస్ట్ 75 రోజులు అనుకోండి, 75 డేస్కి 5 కంట్రీస్కి నాకు 1,20,000 నుండి 1,40,000 వరకు అయితే ఖర్చు అయింది. బ్యాక్ ప్యాకింగ్ చేసా కాబట్టి 5 కంట్రీస్కి ఎంత తక్కువ ఖర్చు అయింది అన్ని డేస్కి. 70 డేస్కి 1,20,000 అంటే అది చాలా మంచి బడ్జెట్ అని నేను అనుకుంటున్నా, ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్. ఇండియా నుండి నేను ఫస్ట్ కెన్యాకి అరైవ్ అయ్యా, అండ్ తిరిగి నేను తాంజానియా నుండి దరిసలాం నుండి ఒమాన్ వచ్చి, ఒమాన్ నుండి ముంబై, ముంబై నుంచి హైదరాబాద్కి రీచ్ అయ్యా. సో ఈ టోటల్ ఈ 75 డేస్ జర్నీకి నాకు అరౌండ్ 1,50,000 లోపే అయింది, 5 కంట్రీస్ కవర్ చేసా. అండ్ మిగతా ఆ ముందు తిరిగిన ఇంటర్నేషనల్ కంట్రీస్ అనేది సపరేట్ అనమాట. కజాకిస్తాన్, తర్వాత యుఏఈ, ఉజ్బెకిస్తాన్, ఈ 3 కంట్రీస్ ఒక ట్రిప్ వేసాను. మిగతావి సౌదీ స్టేషన్ కంట్రీస్ ఉన్నాయి కదా, లావోస్, కాంబోడియా, థాయిలాండ్, సో ఇవన్నీ ఒక ట్రిప్ వేసా. సో అందుకని చెప్పి ఆ ట్రిప్ది బడ్జెట్ అనేది ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదు, అండ్ రివీల్ కూడా చేయట్లే. సో అది సపరేట్ అనమాట. సో ఈ ఆఫ్రికాకి అయితే 1,50,000 దాకా నాకు ఖర్చు అయింది. అండ్ నాకు వచ్చింది ఎంత అనేది చెప్తా. సో ఈ ఆఫ్రికా ట్రిప్ అనేది నాకు బాగా కలిసి వచ్చింది, ఎందుకంటే నాకు నా ఛానల్కి ముందు వాచ్ అవర్స్ లేవు, 1,000 సబ్స్క్రైబర్స్ అది క్రాస్ అయ్యింది. క్రాస్ అయ్యి అరౌండ్ నేను ఆఫ్రికాకి వెళ్ళే ముందు కరెక్ట్గా మే 17 నాకు అరౌండ్ 8,000 ఉన్నారు సబ్స్క్రైబర్స్, 8,000 to 10,000. బట్ ఆఫ్రికా కంప్లీట్ చేసుకునేసరికి అరౌండ్ 68,000 దాకా అయ్యారు. సో చాలా మంచిగా సపోర్ట్ చేశారు, అందుకని చెప్పి నేను ఇంకా రెగ్యులర్ కంటెంట్ అనమాట, మార్నింగ్ వీడియో తీయడం, ఈవినింగ్ ఎడిట్ చేయడం, నెక్స్ట్ డేకి అప్లోడ్ చేసాను. సో బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూస్గా వీడియోస్ తీస్తూనే ఉన్నా రకరకాలుగా, ఎంత దూరం ఏ ప్లేస్కి వెళ్ళినా సరే సిగ్నల్ ఉన్నా లేకపోయినా మొత్తం క్లియర్గా అయితే మీకు చూపించాను ఆఫ్రికాని, ఐ మీన్ నేను చూసింది మీకు చూపించా. సో ఈ ఆఫ్రికా వీడియోస్ నేను ఫుల్ లెంత్ వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు నాకు వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. సో మినిమం మనకి మానిటైజేషన్ అవ్వాలంటే 1,000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, అండ్ 4,000 వాచ్ అవర్స్ అవ్వాలి ఫుల్ లెంత్ వీడియోస్. లేదు షార్ట్స్ ద్వారా మానిటైజ్ చేసుకోవాలనుకుంటే 3 మిలియన్ది ఒకటి ఉంటుంది, 10 మిలియన్ది ఒకటి ఉంటుంది. సో 10 మిలియన్ మనకి వ్యూస్ రావాలన్నమాట షార్ట్స్కి. సో అప్పుడైతే మనకి మానిటైజ్ కంప్లీట్ అవుతుంది, అయిన తర్వాత మనం రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు మానిటైజ్ చేసుకోవడానికి మన ఛానల్ని. సో అప్పుడు యూట్యూబ్ వాడు అనేది అప్రూవ్ చేస్తాడనమాట. సో నాకు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి మానిటైజేషన్ అయ్యి ఇదంతా అయ్యేసరికి జూలై వచ్చేసింది, అరౌండ్ 1 మంత్ లైక్ మే నుంచి జూన్ ఈ
వన్ మంత్లో మనకి వాచ్ టైం అనేది కంప్లీట్ అయింది కానీ ఇన్కమ్ ఏం రాలేదు. యూట్యూబ్ నుంచి నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఇన్కమ్ ఏం రాలేదు, ఒక్క రూపాయి కూడా రాలేదు నాకు. ఏదో ఇన్స్టాగ్రామ్లో మనకి ఇప్పుడు 110,000 మంది ఉన్నారు ఫాలోవర్స్. సో ఇన్స్టాగ్రామ్ నుంచి ఇప్పుడు వచ్చి మనం ఒక్క ప్రమోషన్ చేయలేదు, యూట్యూబ్లో కూడా ఏ ప్రమోషన్ చేయలేదు. సో ప్రమోషన్స్ ఎప్పటికీ చేయనని నేను చెప్పను, బట్ జెన్యున్ ప్రమోషన్స్ ఉంటాయి కదా, ఈ బెట్టింగ్ ఇలాంటివి కాకుండా ఆ ట్రావెలింగ్కి సంబంధించినవైనా లేకపోతే యూస్ఫుల్గా ఉండే ప్రమోషన్స్ ఏదైనా అయితేనే చేస్తా తప్ప ఫ్రాడ్ కానీ ఫ్రాడ్వి ఇలాంటివి ఏ ప్రమోషన్స్ నేను చేయను, చేయదలుచుకోలేదు కూడా. ఎంత డబ్బులు వచ్చినా సరే నేను చేయను అవి, నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. సో అవి అయితే నేను చేయదలుచుకోలేదు. అండ్ మానిటైజేషన్ అయిపోయింది నాకు అరౌండ్ 1st week అయితే నాకు మానిటైజేషన్ అయింది. 21st July మనకి ఫస్ట్ పేమెంట్ అనేది వచ్చిందనమాట యూట్యూబ్ నుంచి. సో ఎంత వచ్చిందంటే అక్షరాల $207 వచ్చింది. సో ఆ $207 అంటే 17,000 దాకా, 17,000 దాకా వచ్చాయి. నా ఫస్ట్ పేమెంట్ అయితే యూట్యూబ్ నుంచి వచ్చింది 17,000 అనమాట. సో సెకండ్ మంత్ కూడా అంతే, లైక్ ఈ ఆగస్ట్ మంత్ పేమెంట్ కూడా మరి అది జీతం వేసినట్టు, నెల నెల జీతం వేసినట్టు అదేంటో కానీ ఫస్ట్ మంత్ 17,000 వచ్చాయి జూలైలో. అండ్ సెకండ్ మంత్ కూడా అంతే, సేమ్ August 21st మన సెకండ్ పేమెంట్ పడింది, అది కూడా అంతే ఎగ్జాక్ట్గా 17,000 పడింది. సో ఫస్ట్ మంత్ $207, సెకండ్ మంత్ $203. సో దాదాపు ఒక $3-4 అటు ఇటు అయింది, బట్ సేమ్ అమౌంటే వచ్చింది. సో 150,000 పెట్టి నేను ట్రిప్ అంతా మంచిగా తిరిగితే, సో మంచిగా అంటే చూసే ఉంటారు కష్టాలు ఎన్ని పడ్డాము ఆఫ్రికాలో వీడియోలు తీయడానికి, మంచిగా తిరిగేసి వచ్చేయడం అయితే తిరిగేయచ్చు పర్వాలేదు, బట్ వీడియోల వల్లే మనకి చాలా వరకు చాలా చోట్ల ప్రాబ్లమ్ వచ్చాయి. మీరు ఎందుకు వీడియో తీస్తున్నారు, ఇది అది అని గొడవలు రావడం, సో ఇవన్నీ దాని ద్వారానే వచ్చాయి వీడియోలు తీయడం వల్లే. సో 150,000 పెట్టి మనం ఆఫ్రికా ట్రిప్ స్టార్ట్ చేసాం. 75 డేస్కి మనకి తిరిగి వచ్చింది అయితే అరౌండ్ 30,000 నుంచి 35,000 లోపలే. సో మిగతాదంతా లాస్ ఏం కాదు, అది నా మెమరీస్, అవి అయితే చాలు. అండ్ ఈ మంత్ అయితే ఆ 17,000 కూడా రాదు, అరౌండ్ $35 మినిమం, $100 కంప్లీట్ అయితేనే కానీ ఎవ్రీ మంత్ మనం మనీని మనం బ్యాంక్ ఐ మీన్ విత్డ్రా చేసుకోలేమన్నమాట. సో ఈ మంత్ అయితే $35 వచ్చాయి. అండ్ రీసెంట్గా మనం ఒక 10 డేస్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేసామన్నమాట ఇండియాలో వీడియోలు చేయడం స్టార్ట్ చేసాం. సో మహారాష్ట్ర అయితే వచ్చాను, ప్రజెంట్ నేను ఉన్నది కూడా మహారాష్ట్రలోనే, థానేలో ఉన్నా, ముంబైకి ఒక 35 కిలోమీటర్స్ దూరంలో థానేలో ఉన్నాను అనమాట. సో ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో, వినాయక చవితి కోసం ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అంటే చాలా బాగా చేస్తారు మహారాష్ట్రలో, ఒక విలేజ్లో సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు అనేది కూడా నేను చూపించాను, దానికి కూడా మనకు పెద్దగా వ్యూస్ రాలేదు. అండ్ రీసెంట్గా మనం ఇంకా కొన్ని వీడియోలు పోస్ట్ చేసాం, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, సో నచ్చుతాయి బాగుంటాయి వీడియోస్. సో నేను పట్టుకెళ్ళింది అరౌండ్ 250,000 ఆఫ్రికా ట్రిప్కి, నా దగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తం అంతే, ఉన్న సేవింగ్స్ అన్నీ పెట్టుకొని ఇంకా 250,000తో అయితే ఆఫ్రికా ట్రిప్ స్టార్ట్ చేశాను 6 మంత్స్ ఉందామని. బట్ కొన్ని రీజన్స్ వల్ల తిరిగి ఇండియా రావాల్సి వచ్చింది 75 డేస్ తర్వాత. సో August 1st ఇండియా రీచ్ అయ్యాక ఒక పర్పస్ మీద నేను మలేషియా వెళ్ళాల్సి వచ్చింది నా ఫ్రెండ్ని కలవడానికి. అండ్ మలేషియా 1 week ట్రిప్ వెళ్ళేసి వచ్చా. ఈ 1 week మలేషియా ట్రిప్లో జరిగిన బెనిఫిట్ ఒకటి ఉంది అండ్ లాస్ కూడా ఉంది. బెనిఫిట్ ఏంటంటే ఇండియా కన్నా అక్కడ డ్రోన్ ప్రైస్ తక్కువ ఉంది, సో ఇంకా టెంప్ట్ అయిపోయా అనమాట. మరి 30,000 తేడా వచ్చింది, ఇప్పుడు అమ్మ 30,000 తక్కువ కదా అని చెప్పి ఇంకా టెంప్ట్ అయ్యి నాకు ఆఫ్రికా ట్రిప్ నుంచి రిటర్న్ ఇండియా వచ్చినప్పుడు ఇంకా నాకు 1 lakh మిగిలిందనమాట. సో 1,50,000 ఖర్చు అయిపోయి ఇంకా 1 lakh మిగిలింది. సో ఆ మిగిలిన డాలర్స్ నా దగ్గర ఉన్నాయి. ఈ మలేషియా ట్రిప్లో నేను ఏం చేశానంటే ఇంకా టెంప్ట్ అయ్యి ఆ డ్రోన్ కొనేసాను అనమాట. నా దగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తం పెట్టేసి డ్రోన్ కొనేసాను. ఇంకా డ్రోన్ కొనేయడం వల్ల ఉన్న సేవింగ్స్ మొత్తం నిల్ అయిపోయాయి, ఇంకా ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళడానికి స్కోప్ లేదు నాకు. సో నేను ఇంకా అది కొన్నాక ఇంకా అప్పుడు రియలైజ్ అయ్యాను అనమాట, అవును నేను ఇంకా డ్రోన్ తీసుకున్నా సరే ఇంటర్నేషనల్ ట్రిప్స్ ప్రెజెంట్ వెళ్ళలేను కదా అని. సో ఇంక అప్పుడు ఏం చేద్దాం అంటే ఇంకా మనకి ట్రావెలింగ్ కంటిన్యూ చేయాలి. చేయాలంటే ఓన్లీ ఇంటర్నేషనలే కాదు, ఇండియాలో కూడా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఆల్ ఇండియా బైక్ రైడ్ చేశాను, దానికి సంబంధించిన వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు నేను, బట్ నేను ఆల్రెడీ ఆల్ ఇండియా బైక్ రైడ్ చేశాను. నాకు ఎక్కడెక్కడ ఏ ప్లేస్లు ఉన్నాయి, ఏ సిటీస్లో ఏం ఉంటాయి అన్నీ తెలుసు. సో నేను అందుకే ఏం డిసైడ్ అయ్యానంటే ఓకే కొద్ది రోజులు ఇండియాలో ట్రావెల్ చేద్దాం, ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ అంటే కొంచెం ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి.
సో ఇండియాలో అయితే మనకి కొంచెం ఎక్స్పెన్సెస్ తగ్గించవచ్చు అని చెప్పి డిసైడ్ అయ్యా. అదే టైంలో నాకు ఒక ఫ్రెండ్ మెసేజ్ చేశాడు అనమాట, ఇలాగ నేను కూడా ట్రావెల్ చేయాలనుకుంటున్నాను అని. సరే ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తే ఇంకా కొంచెం ఇంకా ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి కదా అని చెప్పి నేను ఇంకా ఓకే అని చెప్పేసా. చెప్పిన తర్వాత తను సజెస్ట్ చేసింది ఏంటంటే, నా దగ్గర కార్ ఉంది క్విడ్, సో నేను కారు తీసుకొస్తా అన్నాడు. కారులో తిరుగుదాం అంటే నేను అప్పుడు అనుకున్నా ఓకే, ప్రతి వెళ్ళిన ప్రతి చోట రూమ్కి ఎక్స్పెన్సెస్ ఎక్కువ అయిపోతాయి. సో ఆల్రెడీ నా దగ్గర టెంట్ ఉంది, తన దగ్గర కారు ఉంది, సో ఇంకా ఇద్దరు ఏం డిసైడ్ అయ్యామంటే ఓకే కారులో ట్రావెల్ చేద్దాం, ఎన్ని ప్లేసులు కుదిరితే అన్ని ప్లేసులు ట్రావెల్ చేసి ఎక్స్పెన్సెస్ షేర్ చేసుకుందాం అని చెప్పాను. అండ్ టెంట్ క్యాంపింగ్ చేసుకుందాం, కొంచెం హోటల్ ప్రైజెస్ అవి మేనేజ్ చేసుకుందాం అని. సో తను ఓకే అని చెప్పేసి వచ్చాడనమాట. నాతో పాటే తను యూట్యూబ్ బ్లాగ్స్ చేస్తాడు, సో ఇద్దరం కలిసి చేస్తాం అనమాట. నా ఛానల్లో అండ్ నా వీడియోస్లో కూడా తను ఎక్కువ కనిపిస్తాడు. తన పేరు గౌతము. అసలు ఏ స్టేట్కి వెళ్తున్నాను, ఏ ప్లేసెస్ కవర్ చేస్తాను, ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను, సిరీస్కి ఒక పేరు పెట్టుకున్నా. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది కంటెంట్, డ్రోన్ షాట్లు, సినిమాటిక్ షాట్స్, మంచి స్టోరీ టెల్లింగ్, అడ్వెంచరస్గా ఉంటుంది మొత్తం. ఎందుకంటే కారులో జర్నీ కాబట్టి సో దారి పొడుగు జరిగేవి అన్నీ క్లియర్గా చూపిస్తా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ సిరీస్ అంతా. సో ఈ వీడియో అంతా మీకు కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషనే ఉంటుంది ఈ వీడియో మొత్తంలో. సో నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట, నా దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ ఏమేమి ఉన్నాయనేది ఏ వీడియోలో అన్బాక్సింగ్ ఇలాంటివి ఏం చేయలేదు, ఎందుకంటే వేరే వేరే కంట్రీస్లో కొనడం వల్ల ఆ డబ్బాలన్నీ అక్కడే పడేసి రావాల్సి వచ్చింది. సో ఏదో ఒక రోజు చూపిద్దాం అనుకున్నా, మేబీ ఈ టైంలో ఇంకా ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ కూడా చేయట్లేదు కాబట్టి టైం ఎక్కువ దొరికింది, అందుకే ఇంకా క్లియర్గా ఒక్కొక్క వీడియో పెడదామని చెప్పి నా యూట్యూబ్ ఎర్నింగ్స్ ఇది కలిపి ఒక వీడియో చేద్దాం అనుకున్నా. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై, ఇట్లు మీ మనీ.